పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకులు శనివారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుండి విద్యార్థులు సేవ్ ది నేచర్ సేవ్ ది ఫ్యూచర్ అనే నినాదంతో ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు చేరుకుని మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పి శివప్రసాద్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ జి జ్యోతి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నారాయణ విద్యాసంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో సేవ్ ది నేచర్ అనే కార్యక్రమంతో సాఫ్ట్ స్కిల్స్ వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఇంటికి ఒక చెట్టు నాటి కనుమరుగవుతున్న పర్యావరణం కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో దాచేపల్లి మురళి, ఏజీఎం చిన్న గురవయ్య, క్లస్టర్ ప్రిన్సిపల్ రియాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పర్యావరణం గురించి అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్ గా మా నారాయణ సూలూరుపేట విద్యాసంస్థ ఈరోజు పిల్లల ద్వారా చిన్న అవగాహన సదస్సు ద్వారా చిన్న ర్యాలీ నిర్వహిస్తున్నాం. సో ఈ ప్రతి ఇయర్ ఏం చేస్తాం, నారాయణ విద్యాసంస్థలు యాక్టివిటీస్ అనేది చాలా ప్రాముఖ్యతని ప్రోత్సహిస్తారని మా నారాయణ ఆర్గనైజేషన్. సో ఈరోజు ఏంటి, పర్యావరణం గురించి ప్రజలకి అవగాహన ఉన్నా కానీ ప్రస్తుతం స్థితిలో ఏంటంటే అసలు పర్యావరణం గురించి మర్చిపోయారు. సో మనం చంద్రమండలం కింద రాగిళ్ళు పంపించగలుగుతున్నా కానీ అంత టెక్నాలజీ డెవలప్ అయినా అసలు మనకు ముఖ్యంగా ఏమి కావాలనేది చాలామంది అవగాహన లేకుండా పోయిందండి. సో దానికోసం ఈరోజు మా నారాయణ స్కూల్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి దాని ద్వారా ప్రతి ఒక్క ప్రజలకి ఏం తెలియజేస్తున్నామంటే, దీని ద్వారా చెట్లు నాటడం ద్వారా పర్యావరణం అనేది అభివృద్ధి అవుతుంది. సో అది అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని ఏంటంటే ప్రస్తుతం మనం చాలా కనుమరుగు అయిపోయింది. సో కాబట్టి ఇంకనైనా సరే ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు లెక్కన నాటినా కానీ చాలా ఆహ్లాదకరంగా వాతావరణం మనము కలిగించగలం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి సో మా నారాయణ సంస్థ ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మేము నారాయణ స్కూల్ నుంచి ఈరోజు ఒక ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రతి సంవత్సరం మేము కొత్త కొత్త ఈవెంట్స్తో ప్రజల్లోకి అండ్ పేరెంట్స్లోకి మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాము. సో అలానే ఈ సంవత్సరం కూడా ఈ కొత్త అకాడమిక్ సంవత్సరంలో మేము ఒక నచ్చేద నేచర్ అనే ఈవెంట్తో ముందుకొచ్చాము. మనకి జూన్ 5న పర్యావరణ దినోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 1 నుంచి జూలై 7 వరకు కూడా మనకి వనమహోత్సవం జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని మేము నచ్చేద నేచర్ అనే ఒక ఈవెంట్ని ప్రజల్లో అండ్ స్టూడెంట్స్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి ఒక ర్యాలీని చేపట్టడం జరిగింది. సో దానికి మాకు మా నారాయణ మేనేజ్మెంట్ నుంచి ఎల్లప్పుడూ ఒక ప్రోద్బలం అనేది మాకు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి కొత్త కొత్త ఈవెంట్స్తో మేము ఎప్పుడూ ముందుకు వస్తూ ఉంటాము. సో ప్రజల్లో అండ్ మా స్టూడెంట్స్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ని నాలెడ్జ్ని ఎప్పుడూ ఇస్తూ ఉంటాము. సో దీనికి సహకరించినటువంటి నా సులూరుపేట పోలీస్ శాఖ వారికి అండ్ ఆల్ ద పీపుల్కి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.